నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అనంతసాగరం చెరువు పటిష్టతకు ప్రత్యేక చర్యలు ఎస్సీ కృష్ణమోహన్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచనలతో అనంతసాగరంలో గల ఎంతో ప్రసిద్ది చెందిన చెరువు ప్రతిష్టకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణమోహన్ రావు తెలిపారు. వరల్డ్ బ్యాంక్ నిధుల ద్వారా 3.6 కోట్ల రూపాయలతో ప్రత్యేక అభివృద్ది ఇతర పటిష్ట చర్యలు జరుగుతాయన్నారు. గత ఏడాది కురిసిన వర్షాల వల్ల నూతన అలుగు నిర్మాణ రూపకల్పనలో కొన్ని మార్పులు అవసరమయ్యాయని గుర్తించామని అన్నారు. 0.75 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి దాదాపు 4,000 ఎకరాల వరకు సాగునీరు అందించే అనంతసాగరం చెరువుపై మంత్రి మేకపాటి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. దీంతో పాటు రెగ్యులరేటర్ మరమ్మతులు కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుమల రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఆత్మకూరు జలవనరుల శాఖ ఈఏ శ్రీనివాసులు, డి వెంకటేశ్వర్లు, ఏఈ పెంచులయ్య రైతులు ఉన్నారు. కృష్ణమోహన్ ఎస్సీ ఐసీ నెల్లూరు అండి. ముఖ్యంగా ఇది మనం ఇప్పుడు అనంతసాగరం ట్యాంక్లో ఉన్నాము. ఇది మన వరల్డ్ బ్యాంక్ ఫేస్ కింద మనకి 3.6 క్రోర్స్కి అప్రూవల్ అయింది. ఇది ఒరిజినల్గా దీనికి ఒకటే కొలత ఉండింది 100 మీటర్స్ లెంగ్త్. బట్ మనకు వచ్చే ఈ డిశ్చార్జ్ని మనం ఇది లెట్ ఆఫ్ చేయాలనుకుంటే ఈ లెంగ్త్ సరిపోదు కాబట్టి మనం రివైజ్డ్ డ్రాయింగ్ కింద దీనికి అడిషనల్గా ఇంకొక కలదుని సబ్స్ట్రక్చర్ని డిజైన్ చేసి ప్రపోజల్లో పెట్టాము. ఇప్పుడు ఈ 3.6 క్రోర్స్లో అప్రాక్సిమేట్లీ 50% వర్క్ అయిపోయింది. పేమెంట్ కూడా నియర్లీ దాని వర్క్ అయింది. కానీ మనకి ఇష్యూ ఏంటంటే రీసెంట్ ఫ్లడ్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఈ ఎగ్జిస్టింగ్ సర్ప్లస్ వేర్ కలదు కంటే కూడా అవతల కొత్తగా ప్రపోజ్ చేసిన వైపు ఎక్కువ ఫోర్సు కోర్స్ కూడా అటే ఉండటం వల్ల దాని మీద ఎక్కువ ప్రెషర్ పడి రీసెంట్ అబ్జర్వేషన్ ప్రకారము వాటర్ థ్రస్ట్ చాలా వచ్చింది. ఇప్పుడున్న సెక్షన్ కంటే కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది. దానికోసం పర్టికులర్గా దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మనం ఇంకొద్దిగా బలపరిచి దీన్ని ఈ సర్ప్లస్ వేర్ని ఎక్కడైతే కొద్దిగా ఎక్స్ట్రా డెప్త్ పోవాలో అదే విడ్త్లు కానీ డెప్త్లు కానీ అది వెరిఫై చేసుకొని మన డిజైన్ క్రైటీరియా ప్రకారము కొద్దిగా మాడిఫై చేసి మనం వీటికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో ఇంతకంటే కూడా ఎక్కువ ఫ్లడ్ వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు కొద్దిగా డిజైన్ ఆల్టర్ చేసి మేము ప్రొసీడ్ అవుతాము.